బ్రెయిన్ కంట్రోలింగ్ రిమోట్ టీవీ ఛానళ్లను మార్చినంత త్వరగా రిమోట్ ద్వారా దూరం నుంచి ఇతరుల మెదడును నియంత్రించడం అనేది చాలా కాలంగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ థీమ్ కానీ దీన్ని జన్యు శాస్త్రం న్యూరో సైన్స్ పరిశోధనలు నిజం చేస్తున్నాయి ఇటీవలే సౌత్ కొరియాలో శాస్త్రవేత్తలు మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని కనిపెట్టారు కొరియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు సంబంధించిన సైంటిస్టులు మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా దూరం నుంచే మెదడును కంట్రోల్ చేయగల చేయగలిగే ఒక పరికరాన్ని కనిపెట్టారు అంతేకాదు ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని వారు అప్లై చేసి చేశారు ఇక దీంతో పాటుగా ఆకలిని తగ్గించేందుకు మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు అయితే ఈ క్రమంలో ఎలుక పది శాతం తన పరువును తగ్గినట్లుగా పరిశోధకులు గుర్తించారు అంతేకాకుండా మాగ్నెటిక్ ఫీల్డ్ను ఉపయోగించి మెదడులోని కొన్ని రీజియన్స్ పరికరాన్ని కనిపెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి ఈ పరికరానికి అని పేరు పెట్టారు వాడటం వల్ల మెదడులోని కొన్ని ప్రాంతాల్లో మార్పులను గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే దీన్ని హెల్త్ కేర్ అప్లికేషన్స్ లో వినియోగించేందుకు మరిన్ని ప్రయోగాలను చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు బ్రెయిన్ పనితీరును ఆర్టిఫిషియల్ రూరల్ నెట్వర్క్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీలు నాడీ సంబంధిత రుగ్మతలకు కొత్త చికిత్సలను అందుబాటులోనికి ఈ పరికరం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు వినడానికి ఇదో సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తున్నా బ్రెయిన్ ని కంట్రోలింగ్ చేయగలిగే రిమోట్ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇదిలా ఉంటే మనిషి మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించే బ్రెయిన్ చిప్లను తయారు చేస్తుంది న్యూరాలింక్ సంస్థ